అందరం కూడా ఇంతకుముందు తరాలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, ఎటువంటి ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లో లేని వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో ఉండి మేము ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం వచ్చిందంటే కేవలం రామారావు గారి ప్రోద్బలం లేకపోతే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి అని చెప్పుకోగలుగుతాం. అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని, అదేవిధంగా రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కూడా ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. 1996 నుంచి 2004 వరకు వివిధ ప్రభుత్వాల్లో మేము తెలుగుదేశం పార్టీ తరఫున వాజ్పేయి గారితోనో లేకపోతే దేవగౌడ గారితోనో మళ్ళీ మొన్న మోడీ గారితోనో తెలుగుదేశం పార్టీ తరఫున భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారి పేరు జిల్లాకు పెట్టలేకపోయాం, అట్లాగే ఎన్టీ రామారావు గారి భారతరత్న ఇప్పించలేకపోయాం. ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి రామారావు గారితో సైద్ధాంతిక విభేదాలు ఉండి, అంటే ప్రత్యక్ష విభేదం కాదు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉండి, అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రామారావు గారి గొప్పతనాన్ని గుర్తించి ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి రామారావు గారి పేరున ఈరోజు జిల్లా ప్రకటించడం, కనీసం దాన్ని అభినందించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మనసు రావట్లా, గొంతు పూడిగిపోతూ ఉంది, చాలా బాధపడుతున్నాడు ఆయన. అంటే రామారావు గారికి పేరు పెడితే మనం పెట్టం, ఇంకొకళ్ళు పెడితే ఆ గౌరవం ఇస్తే కనీసం అభినందించే మనసు లేదు. కానీ నేను నియోజకవర్గంలో తిరిగినప్పుడు చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ రామారావు గారి అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ పెద్ద ఆయన చనిపోయిన 25 ఏళ్ల తర్వాత కూడా ఆయన గుర్తుపెట్టుకొని మహానుభావుడు రామారావు గారు పేరు పెట్టారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం సార్. మేమందరం ఎక్కడున్నా కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులు, ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటున్నామని అనేక మంది రామారావు గారి అభిమానులు నాకు ప్రత్యక్షంగా చెప్పారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు ప్రజల తరఫున పోరాడండి, అట్లాగే పార్టీ తరఫున కూడా పార్టీ పెట్టి ఇంతమందికి అన్నం పెట్టి ఇంతమందిని రాజకీయ పదవుల్లో పెట్టి మనందరికీ రాజకీయ పక్ష పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని ఆ పార్టీని దాన్ని కూడా వక్ర మార్గంలో కాకుండా సరైన మార్గంలో చూడండి, మంచి పని చేసిన దాన్ని అభినందించండి అని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా రాజకీయ పరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పాదయాత్ర చేసేప్పుడు కృష్ణ అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, వెళ్ళి సార్ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెడతానంటున్నారు, మనం పెడితే బాగుంటుంది, అది మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంటే ఆయన మా ఇద్దరు ముగ్గురు కొద్దిగా గసిరాడు. వాడి బొందవాడు అధికారంలోకి వచ్చేది లేదు వచ్చేది లేదు, వాడి పేరు పెట్టేది లేదు, నాకేం చేయాలో తెలుసు, నేను ప్రధానమంత్రులను పెట్టా రాష్ట్రపతులను పెట్టానని ఒక దెబ్బను విరుచుపడ్డాడు మా మీద. అంటే ఇప్పుడు ఏది చెప్పినా కూడా నేను ఏదో వ్యతిరేకంగా చెప్పినట్టు ఉంది. కనీసం ఆయన పెట్టకపోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు, దీనికి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అందరూ సంతోషంగానే ఉన్నారు. బయటికి చెప్పకపోయినా కూడా అందరు అభినందిస్తూ ఉన్నారు. ఈ గొప్పతనాన్ని, ఈ ఔదార్యాన్ని, ఈ పెద్ద మనసుని వయసులో చిన్నవాడైనా కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.